రాష్ట్రంలో బెల్ట్ షాపుల మూసివేతపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇదే విషయమై ఎక్సైజ్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బెల్ట్ షాపులను క్లోజ్ చేస్తామని ఎన్నికలకు ముందే తన మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో మొత్తం 2620 వైన్స్లు ఉన్నాయి. ఈ వైన్స్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో దాదాపు లక్షకు పైగా బెల్ట్ షాపులు కలవు. తెలంగాణలో మొత్తం 12769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో దాదాపు 6 నుంచి 10కి పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో సుమారు 110,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. గ్రామాల్లో 24 గంటల పాటు బెల్ట్ షాపుల్లో లిక్కర్ను అమ్ముతున్నారు. దీంతో రాష్ట్రంలోని యువత ఎక్కువగా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. అనాధికారంగా బెల్ట్ షాప్ యజమానులు దందా చేస్తున్నారన్న ఆరోపణలతో బెల్ట్ షాపులు క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై బెల్ట్ షాపులు నడిపే వారిపై కేసులు పెట్టేలా కసరత్తు చేస్తుంది ఎక్సైజ్ శాఖ. లిక్కర్ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా 36,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇటీవల ఎన్నికల కోడ్ రావడంతో తాత్కాలికంగా బెల్ట్ షాపులు మూసివేశారు. కొత్త లైసెన్స్లతో లిక్కర్ వ్యాపారం డిసెంబర్ 1 నుంచి మొదలైంది. దీంతో మళ్లీ కొత్తగా బెల్ట్ షాపులతో అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. గ్రామాల్లోని బెల్ట్ షాపులను మూసివేయడం వల్ల ప్రభుత్వానికి ఏటా 16,000 కోట్ల ఆదాయం తగ్గొచ్చని అంచనా వేస్తోంది అబ్కారీ శాఖ. రెద్దీన్పై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, బెల్ట్ షాపులపై చర్యలకు సర్కార్ ప్లాన్ ఏంటి? చంద్రిక, బెల్ట్ షాపులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్ట్ షాపుల పూర్తిగా క్లోజ్ చేయాలని చెప్పేసి సర్కారు భావిస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలు కూడా ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలు కూడా బెల్ట్ షాపులను పూర్తిగా మూసేస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలు కూడా పెట్టారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఈ బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయనే దానిపైన అధికారులు ఆరాధిస్తున్నారు. 2 రోజుల క్రితమే దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో ప్రధానంగా ఈ వైన్ షాపులు ఉన్నాయని, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆ బెల్ట్ షాపులు ఉన్నాయని, ఈ బెల్ట్ షాపులు ఏ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి, ఏలాంటి గ్రామాలలో ఎక్కువగా ఉన్నాయనే దానిపైన ఆరా తీయాలి, దానికి సంబంధించిన పూర్తి రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి సీఎం ఆదేశించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆబ్కారీ అధికారులందరూ కూడా బెల్ట్ షాపుల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రస్తుతానికైతే ఎన్నికల కోడ్ ఉన్న టైంలో ఆ టైంలో బెల్ట్ షాపులను కూడా మొత్తం క్లోజ్ చేశారు. ప్రస్తుతానికి మొన్న డిసెంబర్ 1 నుంచే కొత్త లైసెన్సులకు సంబంధించిన వ్యాపారం ప్రారంభమైంది. ఇక కొత్తగా బెల్ట్ షాపులకు సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే ఆ వ్యాపారస్తులు అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారు. సో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇప్పటికే బెల్ట్ షాపులు క్లోజ్ చేశామని చెప్పింది కాబట్టి అందులో భాగంగానే అధికారులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన ఫోకస్ పెట్టారు. మనకు రాష్ట్రంలో 12,796 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో చూస్తే మనకు ఒక్కో గ్రామానికి ఎంత లేదన్నా 5 నుంచి 6 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇక ఎంత చిన్న గ్రామమైనా 3 నుంచి 4 బెల్ట్ షాపులు కంపల్సరిగా ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. అయితే దీనిపైన పెద్ద ఎత్తున మహిళల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది. పెద్ద ఎత్తున చాలా ఏరియాలో కూడా ఆందోళన చేశారు. సో బెల్ట్ షాపుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము, మా బతుకులు రోడ్ల మీదకి వస్తున్నాయి, మా భర్తలు పని చేయట్లేదు, ఉన్న ఇంట్లో ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకుంటా ఉన్నారు, చివరికి పుస్తల తాడు వరకు కూడా అమ్ముకునే సిచ్యువేషన్ వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నాము, బతకలేకపోతున్నాము, మొత్తం తాగుడుకు బానిసలు అవుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సిచ్యువేషన్ మనము గతంలో చూసాం. అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బెల్ట్ షాపులను క్లోజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అందులో చెప్పారు కాబట్టి దానికి అనుగుణంగానే అధికారులు కూడా ఆ బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనే దానిపైన ఆరాధిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లోజ్ చేసే పనిలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నిన్న మనకు మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి కూడా నిన్న మునుగోడులో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో కూడా మునుగోడు పరిధిలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను మొత్తం క్లోజ్ చేయాలని చెప్పేసి అతను ఆదేశాలు ఇచ్చారు. అయితే వారం రోజులు గడువు ఇచ్చారు. వారం రోజు గడువులో ఉన్న దాంట్లో ఈ వారం రోజుల లోపల మునుగోడు పరిధిలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను మొత్తం క్లోజ్ చేయాలి, కొత్తగా ఏ వ్యాన్ షాప్కి సంబంధించిన వ్యాపారస్తులైనా సరే కొత్తగా బెల్ట్ షాపుల వాళ్ళతో బెల్ట్ షాపులకు సంబంధించి అగ్రిమెంట్లు పెట్టుకోవద్దు. అలా ఒకవేళ అట్లా పెట్టుకున్నా ఏ వారం రోజుల తర్వాత కనుక బెల్ట్ షాపులు ఉన్నా అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఆదేశించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ 100,000కు పైగా ఉన్నటువంటి ఈ
బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి విడతలవారీగా పూర్తి స్థాయిలో వాటిని క్లోజ్ చేసే పనిలో అయితే అధికారులు పడ్డారు. అందులో భాగంగానే ఏ ఏరియాలో ఎక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఎక్కువ ఉన్న జిల్లాలు ఏంటి అనే దానిపైన అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల మానిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టిన విధంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పూర్తిగా ఏవైతే బెల్ట్ షాపులను క్లోజ్ చేశామని చెప్పారో అందులో భాగంగానే మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపుల మీద ఫోకస్ పెట్టారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఈ బెల్ట్ షాపులు లేకుండా చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చంద్రిక.